హస్తినపురాన్ని పరిపాలించేవాడు శంతన మహారాజు. ఒకరోజు అడవికి వెళ్ళి వేటాడి వేటాడి ఒక గంగానది తీరాన అలసిపోయి కూర్చుంటాడు. అక్కడ ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమె రూపు లావణ్యం చూస్తే చింతన మహారాజుకు ఆమె ఒక దేవకాంతగా అనిపిస్తుంది. ఆమె కూడా చింతన మహారాజుని చూసి ఇష్టం కలిగినదాన్ని లేక కన్నులెప్ప కొట్టకుండా చూడసాగింది. ఇద్దరికి ఒకరిపై ఒకరికి మోహం కలిగిందని చింతన మహారాజు గ్రహించి ఆమె దగ్గరికి వెళ్ళి, ఓ సుందరి, ఎవరు నువ్వు? ఒంటరి ఈ గంగానది తీరాన ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నీకు నన్ను పెళ్లి చేసుకోవాలంటే చేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఒక నియమం ఉంది. నేను చేసే పనులకు నువ్వు వద్దు కాదు అన్నా, నన్ను ఇంకేమైనా తిట్టినా నేను విడిచి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు చింతన మహారాజు, ఆడవాళ్ళకి మా అంటే ఏం ఇష్టం ఉంటుంది? వజ్రాలు వైడూర్యాలు అంతే కదా, నా తన తరగని వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టినా నేను ఏమని అనుకొని, సరే నువ్వు చేసే పనులకు నేను ఎదురు చెప్పను అడుగాను, ఇంకా నేను ఎప్పుడు తిట్టను అని అంటాడు. అలా వారిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వారి దాంపత్య జీవితంలో వరుసగా వాళ్ళకు 7 మంది మగపిల్లలు పుడతారు. కానీ పుట్టిన పిల్లలను పుట్టినట్టే ఆమె ఆ పిల్లలను గంగలో పడేస్తూ వచ్చింది. అది చూసిన చింతన మహారాజుకు విపరీతమైన బాధ వచ్చి బాధను భరిస్తూ ఆమెతో, ఎందుకు ఇలా నువ్వు చేస్తున్నావు అని అడిగితే, ఇక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందనే భయంతో అలా మౌనంగా ఉండిపోతాడు. కానీ 8వ సారి కూడా మళ్ళా మగపిల్లాడు పుడతాడు. ఆ కొడుకుని చావనివ్వడం ఇష్టం లేక చింతన మహారాజు ఆమెతో, ఇట్లా పుట్టిన పిల్లలందరినీ పుట్టినట్టే చంపేస్తున్నావు కదా, అసలు ఏ ఆడదైనా తన చేతులారా తన కన్నబిడ్డలని చంపుకుంటుందా? ఇప్పటికైనా ఈయన బతికి ఉండనివ్వు, ఇంతకు ఎవరు నువ్వు? ఇలా పుట్టిన పిల్లలందరినీ పుట్టినట్టే ఎందుకు చంపేస్తున్నావు అని అడుగుతాడు. నీకు కొడుకు కావాలనిపిస్తే వీని చంపకుండా వదిలేస్తాను, కానీ నువ్వు నాకు అడ్డు చెప్పావు కాబట్టి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నేను ఎవరిని, నా పిల్లల్ని ఎందుకు ఇలా చంపేసావు అని అడిగావు కాబట్టి చెప్తా విను. నేను గంగను, వశిష్ఠ మహర్షి దేవతాలోకంలో ఉండే అష్ట వసువులను మనసులుగా పుట్టమని చెప్పించాడు. అందువల్ల వారు నిన్ను నన్ను తల్లిదండ్రులుగా కోరుకున్నారు. వారి కోసమే నేను స్త్రీరూపం ధరించి ఇన్నాళ్ళుగా నీకు భార్యగా ఉన్నాను. నా గర్భాన పుట్టిన వసువులను తొందరగా వారి లోకానికి పంపడానికే పుట్టగానే చంపేస్తూ వచ్చాను, కానీ నీకు కొడుకు లేకుండా పోతాడేమోనని ఈయన్ని బతికిస్తున్నాను అంటుంది ఆమె. అయితే గంగ ఆ కొడుకుని చింతన మహారాజుకి ఇవ్వకుండా కొడుకుతో సహా అక్కడికి వెళ్ళి మాయమైపోతుంది. భార్యను కొడుకును పోగొట్టుకున్న బాధతో హస్తినపురానికి తిరిగి వస్తాడు చింతన మహారాజు. అసలు తర్వాత ఏం జరిగింది? గంగ ఆ పిల్లవాడిని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అసలు ఆ పిల్లవాడు మహాభారతంలో ఎవరు? అతని పేరేమిటి? ఇలా అన్ని ప్రశ్నలకు వచ్చే వీడియోలో సమాధానం తెలుసుకుందాం. అయితే మీకు ఈ మహాభారతాన్ని మిస్ అవ్వద్దు అనుకుంటే వెంబడి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంబడే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, అక్కడికి వెళ్ళైతే మీరు వీడియో చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.